వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో సిద్ధమైంది. రేపు మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. చివరి నిమిషంలో మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు చేశారు. ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో సిద్ధమైంది. రేపు మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. చివరి నిమిషంలో మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు చేశారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో సిద్ధమైనట్టు తెలుస్తుంది, మరి ఎలాంటి హామీలను దీంట్లో పొందుపరిచే అవకాశం ఉందంట? థ్యాంక్ యూ అఖిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సిద్ధం చేశారు. రేపు వైఎస్ఆర్ సిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మేనిఫెస్టోలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రజలకు ఆకాంక్ష అనుగుణంగా మేనిఫెస్టో రూపకల్పన కూడా వైసీపీ నేతలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా అయితే రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోలో కూడా ఒక పథకాలు కూడా అమలు పరిచినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే గతం నుంచి ఒక ప్రచారం మాత్రం నడుస్తా ఉంది. ఏంటంటే రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ కూడా వైసీపీ మేనిఫెస్టోలో ఉండబోతుందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతలు కూడా, వైసీపీ ముఖ్య నేతలు కూడా చెప్పడం జరిగింది. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత రాష్ట్రంలో కొన్ని మార్పులు ఉంటాయి, ప్రజలందరూ కూడా ఆకర్షించే విధంగా ఉండబోతుందని కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. అయితే రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు, అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు ఏదంటే మహిళలకు ప్రయోజనం కలిగే విధంగా కూడా మేనిఫెస్టో ఉండబోతుందని కూడా తెలుస్తుంది. అలానే రైతులకు కూడా ఒక ఉపయోగకరంగా ఈ మేనిఫెస్టో ఉంటుందని కూడా వాళ్ళు అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. సూచన ప్రాయంగా ఇప్పటికే కొంతమంది నేతలు కూడా బహిరంగంగానే చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ మేనిఫెస్టో విడుదలపైనే రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది. ఇప్పటిదాకా అనేక సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వం ఇప్పుడు మేనిఫెస్టోలో ఏముండబోతుంది, రైతులకు సంబంధించింది కానీ మహిళలకు సంబంధించింది కానీ ఏముండబోతుంది అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.